హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్వైస్ ఫ్లోరిడా గార్డెన్. చాలా రోజులు అవుతుంది కదా నేను వీడియో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టకుండా. మేము ఇండియా వెళ్ళొచ్చే వరకు మా గార్డెన్ చూసారా ఎలా అయిపోయిందో. ఫారెస్ట్ అంటే ఫారెస్ట్, మినీ ఫారెస్ట్ని తలపిస్తుంది. ఇక్కడ చూసారు అన్ని బనానా చెట్లు. నేను ఇండియాకి వెళ్ళేటప్పుడు మొత్తం కౌమెన్యూర్ అని గార్డెన్ సాయిల్ వేసి మొత్తం చెట్టునంతా క్లీన్ చేసి మొత్తం గార్డెన్లో అంతా వేసి వెళ్ళన్నమాట. సీడ్స్ కూడా పెట్టాను. చూసారు ఇక్కడ శంకు చెట్లు, మార్నింగ్ గ్లోరీ ఎక్కడ పడితే అక్కడ మొలిచింది. పెద్ద అడవి లెక్క తయారైపోయింది. ఇంకా ఏంటంటే ఈ బనానా చూసారా, సర్ప్రైజ్, ఇండియా వెళ్ళొచ్చాక బనానా పెద్ద గెలేసింది. అవి ఎన్ని వస్తాయో చూడాలి. కరివేపాకు కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఎంత బాగా వచ్చిందో, గుబురుగా వచ్చింది. కౌమెన్యూరు గార్డెన్ సాయిల్ వేసి పెట్టాను బిన్లో. ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. గడ్డి మాత్రం విపరీతంగా పెరిగింది. ఇదంతా క్లీన్ అయిపోయే వరకు మా పని అయిపోతుంది. ఇంకా ఈ మల్బరీ కూడా చాలా పెరిగిందండి, వైట్ మల్బరీ. దాని కింద మన ఫ్రెంచ్ సారెల్ ఉంటుంది కదా, అది మన పాత వీడియోలు చూడండి. ఫ్రెంచ్ సారెల్ చాలా బాగా వస్తుంది. అది ఒక్కసారి నాటుకుంటే చాలా సంవత్సరాలు వస్తుంది అన్నమాట. అది నేను పెట్టి ఇప్పుడు 2-3 ఇయర్స్ అవుతుంది, వస్తూనే ఉంటుంది. కట్ చేస్తాను వస్తుంది, 2-3 వీక్స్కి ఒకసారి కట్ చేస్తూనే ఉంటాను. గోంగూర కూడా చాలా వచ్చింది. మొత్తం చూసారా ఈ చిక్కుడు చెట్టు, నేను పొరపాటున ఎడ్జ్లో వేయకోకుండా ఈ చిన్న బెడ్లో పెట్టాను. మొత్తం పొమోగ్రనైట్కి పారిజాతం చెట్టుకి పాకేసింది. చూసారా ఎంత పెద్దగా ఉందో. దీన్ని ఇప్పుడు కట్ చేసేస్తాను నేను. ఈ చెట్టును తీసేసి వేరే దగ్గర పెడతాను ఈ కొమ్మలన్నీ, లేకపోతే పొమోగ్రనైట్ ఫ్రూట్ చెట్టు మొత్తం చచ్చిపోతుంది. మల్బరీ చూసారా ఎంత పెద్దగా పెరిగిందో. వామ్మో, ఇది పెద్ద పెద్ద ట్రీ అయిపోయింది. ట్రంక్ కూడా చాలా లావుగా ఉంది. కింద చూస్తే చాలా బాగా వచ్చింది. ఇది కూడా కట్ చేయాలి. ఇంకా ఇవన్నీ ఒకరోజు పెట్టుకుంటాను. మళ్ళీ ఒకరోజు గార్డెన్ది లాన్ మూవింగ్ చేయించుకోవాలి. తర్వాత ఈ చెట్లను కొంచెం క్లీన్ చేసుకోవాలి. గోంగూర చాలా వచ్చింది ఈరోజు. మేమైతే మార్కెట్కి ఏం వెళ్ళలేదు ఇంకా కూరగాయలకి. సో ఈ గోంగూరను కట్ చేసుకొని పొనగంటాకుంది, కొంచెం పొనగంటాకుంది. మన ఇవి తారో ఉన్నాయి కదండి, చామ దుంపలు బాగానే వచ్చాయి చెట్లు. ఇక్కడ గడ్డి గులాబీ ఒకటి పెట్టాను, కనబడట్లేదు. మెల్లి ఎత్తుకాలి. చిక్కుడుకాయలు వచ్చాయి కొంచెం. అవే వాడిపోతున్నా, అవే ఎండిపోయినాయి చూడండి. పట్టించుకోబోయే వరకు మనీ ప్లాంట్ కూడా బాగా వచ్చింది గ్రీన్గా. మొత్తం ఈ శంకు చెట్టు మొత్తం కవర్ చేసేసింది. మొత్తం వచ్చే వరకు పెద్ద ఫారెస్ట్ లెక్క అయిపోయింది మాది గార్డెన్ బ్యాక్ యార్డ్. గోరింటి పూలు పెట్టాను, గోరింటి పూలు కూడా లేవండి. మొత్తం కవర్ అయిపోయాయి మొత్తం చెట్లన్నీ. ఇక్కడ చూడండి, ఇక్కడ దొండపాదు ఉండాలి. కుండీలో పెట్టాను కానీ శంకు పూలు చూడండి ఎట్లా వచ్చాయి. వైట్ శంకు ఎంత ముద్దుగా ఉన్నాయి, పెద్ద పెద్దగా. దొండకాయలు చూడండి పండిపోయినాయి మొత్తం వచ్చే వరకు. మొత్తం ట్రిల్లీ అంతా కవర్ అయిపోయింది. ఈ మన శంకు చెట్లు ఎక్కడ చూసినా శంకు చెట్లు. మా మార్నింగ్ గ్లోరీ బాగా పెరిగిపోయింది. స్పైడర్ ప్లాంట్ కూడా బాగా వచ్చింది గ్రీనరీగా, మంచిగా వచ్చింది బుషి బుషిగా. జీనియాస్ కూడా బాగా వచ్చాయి. ఇక్కడ చూసారా వైట్ జీనియాస్ ఎంత బాగా వచ్చాయో, పింక్ వైట్ వచ్చాయి. ఇంకా శంకు చెట్టు అయితే చూసారు మొత్తం ఎంత బాగా వచ్చాయి. పూలు వైట్ కలర్ శంకు మాత్రం వచ్చింది. మల్బరీ మొత్తం కవర్ చేసేసింది. ఈ మల్బరీ చెట్లను అన్నిటిని ట్రిమ్ చేయాలి. మార్నింగ్ గ్లోరీ నేను వెళ్ళేటప్పుడు చాలా తీసేసానండి చెట్లు, అయినా కానీ ఎక్కువ మొలిసాయి. చూసారు కదా మొత్తం ఎట్లా పెరిగిందో గడ్డి. మొత్తం మార్నింగ్ గ్లోరీ ఆక్యుపై చేసింది గార్డెన్ అంతా. జీనియాస్ బాగా వచ్చాయి. ఫిగ్ చెట్టు ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు. ఈ గడ్డి వల్ల అండి, గడ్డి వల్ల కొంచెం గడ్డిని బాగా తీసేయాలి. దాని కిందికి వెళ్ళి పెరగనీయకుండా చేస్తుంది. నేను మల్చేసి వెళ్ళా కాబట్టి సరిపోయింది, లేకపోతే అదంతా గార్డెన్లో మొత్తం ఇంకా లాన్లో ఉన్న గడ్డి అంతా మొలిసేది. ఇక్కడ మునక్కాయ చెట్టు కూడా బాగానే పెరిగింది. ఇక్కడ వంగనారు పోసాను కానీ ఏమీ లేదండి, ఒక్క చెట్టు కూడా పెరగలేదు. మల్లె చెట్టు అప్పుడు అక్కడే ఉండే, మల్లె చెట్టు పీకేసినా కానీ దాంట్లో రూట్స్ ఉంటాయి కదా, మళ్ళీ వర్షాలు పడుట్లే మంచిగా లేచింది. మళ్ళీ క్రాబ్ యాపిల్ కూడా బాగా వస్తుంది.
సీడ్ నుంచి పెంచుతున్నాను క్రాబ్ యాపిల్. ఈ బెడ్లో అయితే చూడండి ఎంత వేడి పెరిగిందో, పుదీనా అంత కవర్ అయిపోయింది, పుదీనా కూడా చాలా వచ్చింది. పుదీనా పొన్నగంటి బాగా వచ్చాయి. గోంగూర కొంచెం వెళ్ళింది. జీనియాస్ చూడండి ఎంత బాగున్నాయో, వైట్ జీనియా, పింక్, ఇంకా వేరే కలర్స్ వేసాను కానీ ఏం రాలేదు. మరి మొత్తం ఈ మార్నింగ్ గ్లోరీ ఆక్యుపై చేసింది. వెళ్ళేటప్పుడు మార్నింగ్ గ్లోరీ ఎక్కడ పడితే, లాస్ట్ సమ్మర్కి పెరిగిన మార్నింగ్ గ్లోరీ ఇత్తులన్నీ పడి ఎక్కడ పడితే అక్కడ మొలిచింది గార్డెన్లో. చూసారా శంఖ పూలు ఎంత బాగున్నాయి, వైట్ కలర్వి. ఈ బెడ్ చాలా పెద్దదండి, 4x8 బెడ్ ఇది. ఎంత పెద్దది ఉండే చాలా, దీంట్లో పసుపు శనగకాయ చెట్లు వేసినాను, ఇంకా వెజిటేబుల్ కూడా పెట్టాను, కానీ ఏమీ గ్రోత్ లేదు అస్సలు. ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ పెడతాను ఎత్తులు. చూసారు కదా ఈ వీడియో మా మినీ ఫారెస్ట్. ఇది పైనాపిల్ చెట్టు, పైనాపిల్ మెయిన్ చెట్టు పోయింది పెట్టింది. దాని చుట్టూ వచ్చిన బేబీ ఉంటాయి కదా, అవి బాగా పెద్దగా అయిపోయాయి. గ్రీన్ది పోలేదు చెట్టు అయితే, అది అలానే పెరుగుతూ ఉంది. దాంట్లో కూడా వీడ్స్ వచ్చాయి. ఇవన్నీ క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఏం మల్బరీ చెట్టును మొత్తం కట్ చేయాలండి, ఇవన్నీ ట్రిమ్మింగ్ ఒకరోజు పెట్టుకోవాలి. చూసారు కదా ఈ వీడియో, ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.